మీరు వీడియో చివరి దాకా చూస్తారో తెలియదు కానీ క్వశ్చన్లు మాత్రం టక్కని టైప్ చేసేస్తారు. దానికి రిప్లై ఇచ్చే బదులు ఇలా ముందే డిస్క్లైమర్ ఇస్తే బెటర్ అని. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సాధన ఫారెస్ట్ ప్లీజ్ ఈమెయిల్ దెమ్. జా 60 కిలోమీటర్స్ అవే. నిన్న రాత్రి నడిపిన స్పీడ్కి భయ్య మార్నింగ్ లేచి టీ కాదు కదా బీర్ వేసినా కూడా నేను బాధపడ్డాను. అంత ఫాస్ట్గా స్పీడ్గా, ఫాస్ట్గా స్పీడ్ ఒకటే కదా, సేఫ్గా తీసుకొచ్చాడు అంటున్నా. తప్పలేదండి, ఇంత బాగా టీ ప్రిపేర్ చేస్తుంటే బ్రష్ చేయకుండానే తాగాల్సి వచ్చింది, విచ్ ఐ డోంట్ జనరలీ ప్రిఫర్ టు. ఇంకా భయ్య టీ తాగి యాక్సిలరేటర్ మీద కాలిస్తే ఎగ్జాక్ట్ 1 అవర్లో టోల్ గేట్ దగ్గర పడేశాడు బ్యాగులతో సహా మమ్మల్ని కూడా. బాయ్ బస్మతి. బాస్మతి కాదు, బస్మతి. ఏ బాగ్మతి ఉన్నప్పుడు బస్మతి ఉండకూడదా? ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ నా సాధన ఫారెస్ట్ బ్లాగ్ చేసింటే యు నో వేర్ ఐ యామ్, అనంత విలాస్. ఇదేంటి దిగడంతోనే ఇడ్లీ తింటుంది వీగన్ అంది అని అనుకోకండి. అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది సాధన ఫారెస్ట్లో, సో ఆకలి వేస్తుంది కదా మళ్ళీ లంచ్ టైం వరకు అని అనంత విలాస్లో దిగి టిఫిన్ తిని వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అంకుల్ దగ్గరికి చాలామంది నాలంటి వాళ్ళు వస్తారు కానీ నేను గుర్తుంచుకునేలా కొంతమంది ఉంటారు కదా, సో అంకుల్కి వెళ్ళి పరిచయం చేసుకుని అంకుల్ గుర్తున్నానా లాస్ట్ టైం వచ్చాను అని ఆంటీ అంకుల్ ఇద్దరు గుర్తుపట్టి మాట్లాడారనమాట. లాస్ట్ టైం నేను ముందరే క్యాబ్ బుక్ చేసుకున్నా అన్న విషయం మర్చిపోయి ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం పిచ్చిదానిలాగా ఎండలో. ఆ తర్వాత అదృష్టవశాత్తు ఒక ఆటో బయ్య కనిపించి రయ్య రయ్య అని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. అండ్ హియర్ ఐ యామ్ ఎట్ సాధన ఫారెస్ట్. సాధన ఫారెస్ట్లో ఓన్లీ క్యాషే యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ క్యాషే పే చేసాను గుర్తుంది కానీ ఇప్పుడు గుర్తులేదు. అప్పుడు పే చేసింది ఇప్పుడు గుర్తులేదంటే గుర్తులేదంటే కదా. సో మళ్ళీ క్యాష్ విత్డ్రాల్ కోసం బయటికి వెళ్ళాం అనమాట. మనం రోజు వేసుకునే చెప్పులతో ఎక్కువసేపు నడవడం అలవాట్లేక చెప్పులు కరవడం స్టార్ట్ అయ్యాయి. సో చేతిలో పట్టుకొని దారిలో కనపడవన్నీ క్యాప్చర్ చేసుకుంటూ నడుస్తున్నాం. ఫెర్సే ఆటో మే ఆనే కెలియే బోలా అంకల్ నే బహుత్ తంగ్ కియా, 1 అవర్ హమ్కో వెయిట్ కియా, ఫిర్ హమ్ దూసరా ఆటో పకడికే గయా. అక్కడ ఎండలో గంట వెయిట్ చేసేసరికి ఆల్రెడీ లంచ్ టైం కూడా అయిపోయింది. సో నేను గిరీష్ కలిసి రాజ్ కాఫీ బార్కి వెళ్ళాము. రే మచ్చ ఆ బార్ అంటే ఆ బార్ కాదురా బాబు, కాఫీ బార్, కాఫీ మాత్రమే ఉంటుంది అదేనా. లాస్ట్ ఇయర్ గుర్తుందా ఇక్కడ నిత్యం తీసుకొచ్చారు నన్ను, రాగి బ్రెడ్ పీనట్ బటర్ చాలా టేస్ట్ చూసాం కదా, మర్చిపోతారేట్రా మీరు. ఆరువేలు వెళ్తే మాత్రం రాజ్ కాఫీ బార్లో క్యాష్యూ పేస్ట్తో చేసిన ఈ వీగన్ శాండ్విచ్ టేస్ట్ చేయడం మర్చిపోకండి. Wow. I know. No one gaane that pilli be like andukane nene nee daggara raledu vere vaal padthare neekenduke pada 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 ninnu utaru bottu pada ippudu ga kunte ippudu kaadatte mandara mandara arige tellareela kiranale nanne cherila kallara kallara chustunna kallara sarikotta sneham darichira. And we were back. Sadhana forest lo matti muriki maraka ఈ మూడు అసలు చాలా మామూలు విషయాలుగా అనిపిస్తాయి. ఎక్కడ కావంటే అక్కడ కూర్చోవచ్చు, దొరలొచ్చు, మనం మనకి నచ్చినట్టు ఉండొచ్చు. హే 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 చార్జర్ మీద ఏదో రాసావు ఏంటిది? దిస్ ఈజ్ శ్రీ ప్రియాస్ చార్జర్. మరి వెనక ఇది నా చార్జర్ బే. అంటే బెదిరించాలని కాదు, అంటే లాస్ట్ టైం మిక్స్ అయింది కదా ఈసారి అవ్వకుండా ఉండడానికి. సాధనాలు సమయం 3:30, 4 రెండింటి మధ్యలో ఎంతో అవుతుంది. ఏంటి వీళ్ళు వెళ్ళగానే మొదలెట్టేశారు అని అనుకున్నారా? సాధనాకి వెళ్ళింది సరదాల కోసం కాదు కదండి, వాలంటీరింగ్కే కదా. సో ఇట్స్ లైక్ అవర్ హౌస్, పనులుంటాయి చేసుకోవడమే. మేము ఆ రోజే వచ్చాము, మా పేరు ఇంకా బోర్డు మీద లేదు సేవా కోసం, కానీ అక్కడ పని ఉంది అవసరం ఉంది అని అనిపించింది, సో జాయిన్ అయిపోయాం. మీట్ వంశీ క్లోజప్లో తర్వాత చూపిస్తా కానీ పని అయిపోయేసరికి ఆల్మోస్ట్ 5:30 అయింది. సో 5:30 అంటే టీ హట్ దగ్గర టీ టైమ్. లాస్ట్ ఇయర్ సాధన ఫారెస్ట్కి వచ్చినప్పుడు టీ హట్ క్లోజ్ చేసింది, సో ఈసారి కప్పులు కప్పులు తాగడమే.
ఇది కోకోనట్ మిల్క్తో చేసిన వీగన్ టీ. అండ్ ఆ పక్కన గుండ్రంగా ఉంది కదా, అది లడ్డు, రాగి లడ్డు. సో కోకోనట్ మిల్క్తో చేసిన టీలోకి జాగరి సిరప్ వేసుకొని తాగాలన్నమాట. ఏవేవో స్పైసెస్ వేసారు కానీ ఘాటు అదిరిపోయిందండి. ఇంకా లడ్డు అయితే చెప్పక్కర్లేదు మాస్టరు, కాకపట్టి ఒకటి ఎక్స్ట్రా లాగేసా. చెప్పులు లేకుండా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్తున్నావు అని అడిగిన వాళ్ళకి చెప్పను చూపిస్తా. కన్ను పెట్టరో కన్ను కొట్టరో, కొట్టరా కన్ను. Yeah, you can say a hi to my followers. This is Ash, this is Vamshi. I'm from Canada. He's from Canada, I'm from Kerala. No, he's, you're from Anantapur then. Yeah, yeah, not from Kerala. Oh, sorry. ఇందాక చెప్పులేవు కాబట్టి చెప్పలేదు, ఇప్పుడు చెప్పులేసుకున్నావు కాబట్టి చెప్పే వెళ్ళాలి. మీన్ వైల్ మై ఫాలోవర్స్ బీ లైక్, చెప్తే చెప్పు లేకపోతే చెప్పుకో, కానీ ఇంకోసారి చెప్పు అనే పదం వాడేవనుకో. దగ్గర నుంచి చూస్తే ఇంకెలా ఉండుంటుందంటారండి, ఫస్ట్ టైం కదా మనకి ఏం తెలియవు, ఒక భక్తి భయం ఇంకా చాలా ఎమోషన్స్ రన్ అయ్యాయి మైండ్లో. బట్ ఎప్పటికీ ఈ శివరాత్రి మాత్రం మర్చిపోను. అక్కడ ఒక లేడీ పరిచయం అయ్యారు, చెన్నై నుంచి వచ్చారంట తాంత్రోత్సవ ఈవెంట్ కోసం. అయితే ఇది ఏ దేవుడి గురించి పూజ అని అంటే, ఇది ఒక దేవుడు ఆర్ దేవత గురించి పూజ కాదు, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ట్ ఫామ్స్ అంట. ఇండియా నుంచి కాదు బయట నుంచి కూడా అవార్డు విన్నింగ్ ఆర్టిస్ట్ అందరు కూడా వచ్చి ఈ తాంత్రోత్సవ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారంట. నా అదృష్టవశాత్తు మహాశివరాత్రికి అక్కడ ఉండడం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవడం అనేది ఇంకా నేను చేసుకున్న పుణ్యం అనే అనాలి. ఎక్కడో రాసిపెట్టింది గట్టిగా, నేను మాత్రమే చూడాలని కాదేమో, మీకు చూపించాలని కూడా రాసిపెట్టిందేమో. ఈసారి ఆరోవల్ వస్తే మర్చిపోకుండా కలరీగ్రామ్ విజిట్ చేయండి. అప్పుడప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనలో కాసేపైన ఒక కామ్నెస్ క్రియేట్ అవుతుందని అనిపించింది నాకైతే. మీరు ఒకవేళ సాధన ఫారెస్ట్కి వాలంటీరింగ్కి రాకపోయినా ఏ డే విజిట్ చేస్తే బెటర్ నన్ను అడిగితే ఫ్రైడేస్ ఆర్ ద బెస్ట్. బస్సెస్లో చాలామంది సాధన ఫారెస్ట్ గురించి తెలుసుకోవడానికి ఫ్రైడే రోజు విజిట్ చేస్తారు. ఆ రోజు టూర్ తర్వాత ఇలా డాక్యుమెంటరీ ప్లే చేస్తారు. యూ కెన్ హ్యావ్ డిన్నర్ అండ్ హ్యావ్ ఫన్. బై ద వే, కాలీఫ్లవర్ ఆలూ కర్రీ, సాలడ్, బ్రౌన్ రైస్ అండ్ మూంగ్ దాల్ ఫర్ డిన్నర్. ఎన్ఐటీ వరంగల్, తిరుచి ఇలా చాలా ఉన్నాయని తెలుసు, కానీ ఎన్ఐటీ ఏపీ ఉందని మన విశాల్ని కలిసాకే తెలిసిందనమాట. సో విశాల్ కూడా ఫ్రైడే టూర్కి వచ్చాడు, టాటా చెప్పడానికి బయటకు వచ్చాం. సాధన ఫారెస్ట్లో కూడా టెక్ జోన్ ఉందండి, అదే ఛార్జర్స్ పెట్టుకునే స్పాట్. సో ఛార్జర్ పెట్టుకోపోయినా అక్కడ కూర్చొని హ్యాపీగా నాలాగా ముచ్చట్టు కూడా పెట్టచ్చు. ఆ సౌండ్ క్యాచ్ చేసిందా నేను చేశానా? వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఫ్లాష్ అయ్యగానే చూడండి ఎఫెక్ట్, ఏదో స్నో పడుతున్నట్టు మ్యాజిక్. మరి సాటర్డే కాబట్టి 7కి సేవా స్టార్ట్.
ఇలాంటి శబ్దాలు వింటే మార్నింగ్ లేవగానే అసలు ఫోన్ కూడా ముట్టుకోబుద్దోదండి. ఇంట్లో ఎంతో పెద్ద పనులు ఉన్నట్టు లేవగానే ఫోన్ చేస్తాను. ముద్దు నిద్రపోతుంది. లే లే అన్నా, జాంకాయ కావాలన్నా, పప్పయా కావాలన్నా, సపోటా కావాలి. నేను వెళ్ళే లోపల నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ చేస్తారో లేరో అనుకున్నాను, అలా చేసేసారు. రాగి పారేజ్ ఎంత బాగుంటుందో తెలుసా అండి టేస్ట్? దీపుల్ హాయ్, మేకింగ్ రాగి పారేజ్. సాటర్డే 7 AM ఫస్ట్ సేవ వాజ్ బ్రేక్ఫాస్ట్ ప్రెప్. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసిన యూటెన్సిల్స్ అన్నీ వాష్ కూడా చేసేయాలన్నమాట. సుమారు 4th-5th క్లాస్ అప్పుడు మా అమ్మ నాన్న పడుకోగానే వెళ్ళి అంట్లు తోమేసేదాన్ని. ఏమిటో అది ఇప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ సేవ అయిపోయింది, ఇంకా సర్వ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కుమ్మడమే. మిర్రర్లో చూడకుండా పెట్టుకున్నా. సాటర్డే సాధన ఫస్ట్లో లంచ్ ఉండదు, అంటే ఉండదు ఇన్ ద సెన్స్ యూ కెన్ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఈట్ ఆర్ గో అవుట్ అండ్ ఈట్ ఆల్సో. అలాంటిది ఏం చేస్తుంది, పక్క బయటికి వెళ్ళి తింటుంది దొంగ ఫెలో. బ్రూనా, బ్రూనా అన్న ప్రతిసారి బ్రౌన్ గుర్తొస్తాయి. జల్లు జల్లు మంటూ, గుండె జల్లు మంటూ, అడుగులేసే స్వరాల కొత్త పాటలో. So we came to the very famous Orville bakery to have a cup of coffee. Jarindi kaaki enti ledo odlesnutnaru evaru shotledu kada entra idi redda mukka ay ivanni maavalla gaadu ide otti nanne capture chestundi chi price lekunda bhai mandesaga mochchatlu baauntayi antaru gaani coffee taagutu kabburlu inka baauntayi kadandi aa ante kada. ఆర్వెల్ బేకరీలోనే అబ్జర్వ్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటో తెలుసా? ఇంత మంది ఉమెన్ స్టాఫ్ ఉన్నారో తెలుసా అండి, భలే ముచ్చటేసింది కిచెన్లో వాళ్ళని చూస్తే. కెఫే లోపలికి ఎంటర్ అవ్వబోతుంటేనే రైట్ సైడ్లో బేకరీ ఉంటుంది. ఆహాహాహా, లోపలికి వెళ్ళి చూసినా కూడా కడుపు నిండిపోతుంది. ఆర్ నెక్స్ట్ సేవ సాధన స్టార్ట్ 3 PM. సో ఈ లోపల బీచ్ దగ్గరికి వెళ్ళి బా బాగున్నావా అని అడగడానికి వెళ్ళాం. ఓ దీన్ని పట్టుకొని రప్ప రప్ప రాసేసా అది లోపల అనుకుంటుంది. ఏ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని బయటకు వచ్చి చూస్తే షాక్ అయ్యా, అమ్మో దీని లోపల ఇది ఉందేంటి అని. ఒక్క కొరుకు కొరుకుంటే సరిపోయింది. ఎంటీ స్పాట్ ఎప్పుడు దొరుకుతుందో అని వెయిట్ చేసి 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 పరిగెట్టుకుంటూ మళ్ళీ ఎవరో వచ్చేస్తారన్నట్టు ఉరికా. పడతావు జాగ్రత్త. కాళ్ళు మామూలుగా కాలట్లేదండి. హైదరాబాద్లో మన వర్క్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకళ్ళు కలిశారు, సో ఫోటో దిగాం. ఓయ్ బీచ్, నీకున్న ఎనర్జీలో కొంచెం నేను తీసుకొచ్చా వెనక్కి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ముందుకు రావడానికి నీ అలల్లాగా. మా నాన్న ఉంటే అందుకనే కుదురుగా కూర్చోవాలి, యాషాలు వేయకూడదు అనేవాళ్ళు. లెఫ్ట్,
సో వీ కేమ్ టు టాంటోస్ టు హ్యావ్ ఎ పిజ్జా. టాంటోస్ వల్ల లెమన్ టీ ఉంటుందండి, ఆహాహాహా. చిల్ ప్రో. పిజ్జా లాగించి ఇంకో 1/2 లెమన్ టీ తాగి 3 కళ్ళ సాధనలో ఉండాలంటే ఏం చేయాలి? పరిగెట్టాలి. హాయ్ చందన్, గుర్తుందా లాస్ట్ ఇయర్ అమర్త్య నేను చందన్ మిడ్ నైట్ మట్పోలు వెళ్ళాము? ఆ చందనే. వీకెండ్సే కాదు, వీక్ డేస్లో కూడా విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళని ఇలా టూర్కి తీసుకెళ్ళి మొత్తం సాధన ఫారెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిన్నర్ ప్రెప్లో నా నేమ్ ఉంది కదా, 3 to 6 PM. సో లెట్స్ ఫైర్ ద ఫైర్. And the dinner is ready. Eggplant, chanagalu, tomato is a curry, spread, salad and bread for dinner. Meet Pranati, man telugu papi, and mana Girish. It's actually non-tech zone, but I'm sorry. Just yokka rojiki konni capture chesa. Sorry Sadhana. Maguva, maguva. లోకానికి తెలుసా నీ విలువ, మగువా మగువా. వెనక మా ఫారెస్ట్ లో ఏం సౌండ్ వచ్చినా పా. ఇట్స్ 6:45. ఐమ్ డన్ విత్ ద డిన్నర్. టరా టరా టరా. వంశీ వైష్ణవి, సాధనలో ఇంకొక రోజు హ్యాపీగా ఉండొచ్చు అని అనిపించేంత బెస్ట్ కంపెనీ ఇచ్చారు వంశీ అండ్ వైష్ణవి అయితే. అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, నేను అప్లోడ్ చేసిన వ్లాగ్స్ చూసి వంశీ అండ్ వైష్ణవికి సాధన ఫోర్సెస్ గురించి తెలిసింది. అది వినగానే మనసు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. ఇట్స్ నైస్ కదా. ఇట్స్ మూవీ నైట్ ఇట్స్ సాధన ఫారెస్ట్. సో సాటర్డే రోజు నైట్ అప్పుడప్పుడు మూవీ ప్లే చేస్తారు. సో ఇట్స్ లూకా. అరే చాలా బాగుందిరా లూకా ఫిలిం, ఎక్కడన్నా ఓటీటీస్లో ఉంటే చూసేయండి. మధ్య మధ్యలో జస్ట్ రికార్డ్ చేయడానికి ఫోన్ ఆన్ చేసా, కానీ సినిమా మొత్తం భలే ఎంగేజింగ్గా ఉంది. మస్ట్ వాచ్ అమ్మా. మనం ఎలా అయితే గుడ్ నైట్ చెప్పి ఫోన్లో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తామో, ఇక్కడ కూడా అంతే. గుడ్ నైట్ చెప్పి అలా కూర్చొని ముచ్చట పెట్టుకుంటాం, కానీ తేడా ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఇంజూరియస్ టు హెల్త్. దీని పేరు మీరా. సాధన ఫర్స్ట్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డాగ్స్ అంటండి, సమ్ 12 to 13 years ఉంటాయి. This is how you do the train when you don't have anybody to do this. అమ్మ నాకు నేనే భయపడేట్టున్నా. అలా శనివారం గడిచింది సరదాగా. హోప్ యూ గైస్ లైక్ దట్. కీప్ వెయిటింగ్ ఫర్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేయబే.